పరిశుద్ధ రక్తం ఎవరు కాచారు? పరిశుద్ధుడు ఎవరు? అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఉంది కదా. పరిశుద్ధుడు ఒక్కడే, యేసు ఒక్కరే. మరి తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా పరిశుద్ధాత్మ వలన కన్యమరియ గర్భములో ఒక ఒక పర్టిక్యులర్ పెక్యులర్ పర్టిక్యులర్ లైఫ్ ఆయన ఆయన జన్మే పవిత్రము. కనుకనే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు మరణించాడు, ప్రాణం పెట్టాడు, మన పాపాలకి విమోచన చేశాడు. కనుక ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన చేసి చూపించారు, చేశారు. కనుక ఆయనే దేవుడు, ఒక్కడే దేవుడు అని మనం స్పష్టంగా చెప్తున్నాం. కనుక ప్రియమేంటి వాళ్ళారా, ఈయన కూడా గుడ్డి వీక్షకుడు. అరవటం ఎప్పుడైతే ప్రారంభించాడు, ఊరుకోండి ఊరుకోండి అని డిస్టర్బెన్స్ చేస్తున్నా సరే ఆగల, మరీ ఎక్కువగా కేకలు వేశాడు. చూడండి ఇక్కడ 49వ వచనంలో, మరి ఎక్కువగా కేకలు వేశారు. అప్పుడు యేసు నిలిచి మరి ఎక్కువగా కేకలు వేయటం అంటే మరి పట్టుదలతో అనమాట. అంటే చూడండి ఆదికాండము 32:24లో కూడా చూసినట్టే ఆదికాండము అంటే మరి ఎక్కువగా, ఒక్కోసారి మనము మామూలుగా కంటే కూడా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి, విడవక వేడుకోవాలి. 32:24 చూసినట్టే ఆదికాండము 32:24 చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూస్తాడు. అంటే ఏంటి ఇక్కడ, ఒక్కడు పట్టుదల. సోదరుడు వస్తున్నాడు వెనకాల, మరి చాలా శానా తీసుకొని మరి చచ్చిపోతాడేమో, చచ్చిపోతారేమో, అయ్యో ఇంత భార్యలు బిడ్డలు సంపద అన్ని సంపాదించుకున్నాను, మరి వెనకాలేమో తరుముతూ వస్తున్నాడు, మరి ఏం చేయాలని ఒక్కడు తెలియ ఇంకప్పుడు అందరినీ పంపించేశాడు, ఒక్కడు మిగిలిపోయాడు. పట్టుదలగా దేవించలేదు. ఏమైనా సరే దేవా, నువ్వు నాకు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నన్ను నేను నిన్ను విడిచిపెట్టనిక, నేను నిన్ను ఆశీర్వదించే. చూడండి 26లో, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీను అంటప్పుడు ఇప్పుడు ఆయన నీ పేరేమని అనగా సరే ఇదంతా కూడా ఆయన వాళ్ళిద్దరికి దేవునికి ఆయనకి సంభాషణ జరుగుతుంది. అంటే గట్టిగా పట్టేసుకున్నాడు, నువ్వు నన్ను దీవించితేనే కానీ, నువ్వు నాకు ఆన్సర్ ఇస్తేనే కానీ, నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే కానీ నేను నేను. ఒక్కోసారి మనం కూడా అటువంటి పట్టుదల ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఈ గుడ్డి వీక్షకుడు వాళ్ళు చెప్తున్నా సరే ఊరుకో, ఏంటి నిన్న ఎవరు పట్టించుకుంటారు, నిన్ను పట్టించుకుంటాడే ఏంటి ఆయన, మరి ఏమని గొనుక్కున్నారో ఏమని అన్నారో అవన్నీ ఆయన ఏం పట్టించుకోవట్లా. మరి ఎక్కువగా కేకలా, శ్రమ దాటి వెళ్ళిపోతాడేమో, దూరమైపోతే మళ్ళీ నా వయసు వినపడుతుందో లేదో, మరి ఎక్కువగా కేకలు వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తా. ప్రేమంటే వాళ్ళ ఒక్కోసారి మనకి మామూలు ప్రార్థనకి ఆన్సర్ రాదు కొన్ని విషయాల్లో. అలాంటప్పుడు మనం మరి ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేసుకోవాలి, అన్నీ పక్కన పెట్టేసేయాలి. చూడు యాకోబు ఎందరిని భార్యల్ని బిడ్డల్ని సహా అందరిని పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. మనం కూడా ఒంటరి, ఒక్కడే మిగిలిపోవాలి దేవుని సన్నిధిలో. కొన్ని ప్రశ్నలకు జవాబు రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి దేవుడు మనతో మాట్లాడాలి అంటే, మన కేకలు ఆయన సన్నిధిలో వినాలి అని ఆయన వినాలి అంటే ఒక్కడే మిగిలిపోవాలి. రాత్రంతా పెనుగులాడాలి దేవుడితో, ఉపవాసముతో. ఎప్పుడు నేను అదే చెప్తాను, ఉపవాసముతో ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది ఎటువంటి సమస్య, అది గుడ్డితనం ఏమనండి, అది అనారోగ్య పరిస్థితి, అది అన్నికి ఏదన్నా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం పెనుగులాడినప్పుడు తప్పకుండా మనకి సమీపస్తుడిగా ఉంటాడు. అయ్యో నా బిడ్డ ఉపవాసం ఉండి ఇంతగా నిద్ర మాని నిద్రాహారాలు మాని నా సన్నిధిలో కనిపెట్టుకుందే, నా మాట కోసం ఎదురు చూస్తుందే, ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడే, అయ్యో నా బిడ్డ నేను చూడాలి, నా బాధ్యత తీసుకోవాలని దేవుడు అనుకోడా? ఆయన కరుణగల దేవుడు కదా. ఈయన కూడా అలా చేశాడు. మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు యోహాను సువార్త 4:49 కూడా చూడండి, ఆయన నిలిచిపోయాడు. యోహాను సువార్త 4:49 కూడా చూసినట్టే చూడండి, 4:49 నా కుమారుడు ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రభువా నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనిను, యేసు నీ వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 48లో, సూచక్రియలను మహత్కార్యములను చూడకంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని ఆయనతో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని, అంటే తన కుమారుడి కోసం దేవుని దగ్గర వేడుకోవడానికి వచ్చాడు ఈ అధికారి. అమ్మో చచ్చిపోతాడేమో, చావకముందే రానాయనా దయచేసి అంటే పట్టుబట్టేస్తున్నాడు. నువ్వు రావాల్సిందే, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకోటి ఇంకోటి ఆశ్రయించు లేదు, ఏసైతే స్వస్థపరుస్తాడు, ఏసైతే అద్భుతంగా నా కుమారుని బ్రతికిస్తాడు అని ఒక విశ్వాసం అనమాట.
నా కుమారుడు సావక ముందే నువ్వురా, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి నువ్వేం చేస్తావు, సావక ముందు నువ్వేమేసా ఒక్కసారి రా ప్రభు అని చెప్పేసి ఆయన్ని మరీ ఎక్కువగా పట్టు విడవక ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాగే చూడండి అపొస్తల కార్యాలు కూడా మనకి తెలిసిన విషయమే కదా. 12వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టే చూడండి, 12:5లో అపొస్తల కార్యాలు, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో. ఆసక్తి వేరు, అత్యాశక్తి. సంఘం పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘం అయితే అత్యాశక్తి అయితే చాలా ఆసక్తితో. అయ్యో మా పేతురు గారు, మా పేతురు అని జైల్లో ఉన్నాడే, అయ్యో ఎట్లా మరి మాతో ఉన్నవాడు సంఘములో అంటే అంత బాధ్యత, అంత పట్టుదల, అంత ఏమైనా సరే ప్రభు పేతురు గారిని నువ్వు బయటికి తీసుకురావలసిందే. అందరు సంఘం అంతా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా దేవుడు ఎక్కడ దాటి వెళ్తారు? అంత ఏక మనసుతో, అంత గట్టిగా, అంత పట్టుదలగా ప్రార్థన అంటే, ఇప్పుడు ఇతను కూడా ముందు కేకలు వేశాడు, ఊరుకో ఊరుకో అన్నా కానీ మరి ఎక్కువగా కేకలు వేశాడని గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక్కోసారి మనం చిన్న చిన్న ప్రార్థనలకి, మన సింపుల్ ప్రేయర్స్కి కొన్ని ఆన్సర్స్ రావు అంటప్పుడు మనం పట్టుదలతో ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 ఇన్సిడెంట్స్ చూసాం. ఆయన నా కుమారుడు చచ్చిపోకముందే రాదేవాని పట్టుబట్టేశాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఏదో కార్యాలు చేస్తున్నారు, యేసు ప్రభు వారు సూచక్రియలైనా అవన్నీ కాదు, ముందు నా కుమారుడికి తీరా అని చెప్పేసి ఆయన పట్టుబట్టేస్తారు. ఇందాక ఇత ఈ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు మరి ఎక్కువగా. అక్కడ ఆది కాండంలో కూడా యాకోబు మరి చాలా పట్టుబట్టేశాడు. అందరూ వెళ్ళిపోయినా సరే నన్ను ఆశ్రదిస్తేనే కానీ నీ కాలు పట్టుకొని నేను విడిచిపెట్టాం, నేను విడిచిపెట్టాం అని చెప్పేసి అలాగ పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన కార్యాలు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, మళ్ళీ మన పాఠంలోకి వెళ్ళిపోతే మార్కు సువార్తలో చూసినట్టు మనం ఏం చేశారు ఇక్కడ, వెంటనే ఆ నిలిచిపోయాడు అక్కడ ఆయన. ఆయన యేసు నిలిచి చూడండి 49వ వచనంలో 48 ఎక్కువ మరి ఎక్కువగా, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారి గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. యేసు నిలిచిపోయాడు. ఎప్పుడైతే మన ప్రార్థన, ఎప్పుడైతే మన కేకలు మరి ఎక్కువైపోయినాయో, ఎప్పుడైతే మన పట్టుదల ఎక్కువైపోయిందో, మన ప్రార్థన ఎక్కువైపోయిందో, యేసు నిలిచిపోతాడు అంతే, ఆయన ఆగిపోతాడు అంతే. అంత జనసమూహం ఉంది, కార్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, కానీ కేవలం గుడ్డి వీక్షకుడు కేకలు వేస్తుంటే ఆయన నిలిచిపోయాడు అంతే. నువ్వు కూడా మరి నిజంగా కేకలు వేస్తే పట్టుదల, ఆయన నిలిచిపోతాడు, నీ పరిస్థితి నీ గమనిస్తాడు, నీ పరిస్థితి ఏంటని ఆయన ఆగిపోతాడు. ఆయన ఆగిపోయే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టే నిలిచిపోయేసు నిలిచి నిర్గమాకాండము 3:1-7లో చూడండి ఒక్కసారి, నిర్గమాకాండము 3:7 కూడా చూసినట్టే ఏమంటున్నాడంటే, ఇక్కడ నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత గొప్పదేవుడండి ఆయనని. ఆ యొక్క ఐగుప్తీయులు, ఆ యొక్క ఇస్రాయేలీలు, ఐగుప్తీయుల యొక్క చర బాధలు అవన్నీ కూడా వాళ్ళు పెడుతున్న మొర విన్నాడంట ఆయన. నేను విన్నాను నా ప్రజల యొక్క మొరను. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం మొర వినే దేవుడు ఉన్నాడు అది నేను చెప్తున్నాను. నేను గుడ్డివాడినే, నేను భిక్షకుడినే, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకోవటానికి లేదు. ఒకవేళ ఈ లోకంలో అతి తక్కువ వాడుగా, అతి సామాన్యుడుగా, అతి సామాన్యురాలుగా ఎవరు పట్టించుకొని నేను దారి పక్కన ఇల్లు లేని పరిస్థితిలో, ఆడుకునే పరిస్థితిలో, దీన పరిస్థితిలో ఉన్నావేమో, నిన్ను పట్టించుకునే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఎప్పుడు మొర పెట్టినప్పుడు వాళ్ళ మొర నేను విన్నాను అంటున్నాడు చూడండి. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని వారు పెట్టిన మొరను నేను వింటిని. కనుక మనకి ఆయన నిలిచిపోయి మనం పట్టించుకునేవాడిగా ఉన్నాడు. మన స్థితిగతులను ఆయన గమనించేవారు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 29లో కూడా చూడండి ఒక్కసారి, ద్వితీయోపదేశకాండం 29లో కూడా చూసినట్టే 29వ అధ్యాయం 30వ వచనంలో 29:30లో కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి,
యెహోవా తన కోపోద్రేకం చేత అంతేకాదు చూడండి కీర్తనలు 86:15 లో కూడా చూడండి కీర్తనలు 86:15 కీర్తనలు 86:10 ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడు దీర్ఘశాంతుడు కృపా సత్యములతో నిన్నవాడు ఆయన వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు మన ఈ లోకం మన లక్ష్యపెట్టపోయినా ప్రభువైతే నీవు దయా దాక్షిణ్యములు గలవాడుగా ఆయన మన స్థితిగతులను ఎరిగిన దేవుడుగా నిలిచిపోయే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా చూసినట్టే 9వ అధ్యాయం 36వ వచనం చూడండి యేసువారు ఆయన వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి ఎప్పుడైతే మనం నిలిచిపోయి మన మీద కనికరపడేవాడు కాపరి లేని అయ్యో వీళ్ళకి కాపరి లేరే అయ్యో వీళ్ళకి ఎవ్వరు లేరే ఆ గుడ్డివాడిని చూసినప్పుడు పాప ఈయనకి ఎవ్వరు లేరే ఒక్కటి గుడ్డివాడిగా ఉన్నాడు కనిపించట్లేదు వస్త్రాలు సరిగ్గా లేవు తింటాకేం లేదు ఇల్లు లేదు ఎప్పుడైతే ఇక ఈయన మరి ఎక్కువగా కేకలు వేశారో యేసు ప్రభు నిలిచిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన కాపరి లేని గొర్రెలు అని చెప్పి వాళ్ళని చూసి ప్రజలను చూసి కనికిరపడి ఆయన కనికరపడే దేవుడిగా ఉన్నాడు ఈయన కూడా చూసినప్పుడు కనికరపడ్డాడు కనికరపడి వెంటనే నిలిచిపోయి అప్పుడు ఏమంటున్నారంటే ఈ ప్రజలు ఇందాకైతే ఊరికో మాట్లాడబాక ఎందుకు ఎక్కువ కేకలైపాక అని చెప్పేసి అన్నా సరే ఈయన మాట్లాడుకోకుండా మా కేకలేస్తానే ఉన్నాడు కదా మరి ఎక్కువగా కేకలు వేశాడు కదా అయితే అప్పుడు ఆగిపోయి నిలిచిపోయి ఆయన్ని పిలవడమే కాకుండా ఆయన నిన్ను ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తున్నారు చూడండి ఆయన పిలువునడే 49వ వచనం వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకునుమో ఆయన నిన్ను పిలుచుతున్నాడు ముందైతే మళ్ళీ ఓ కేకలు ఇవ్వక ఎల్లవాక ఏంటి అటు ఎల్లవాక ఇటు ఇల్లవాక అర్జెంటు ఏంటి ఏంటి ఇప్పుడు ఎందుకు నువ్వు కొత్తగా మళ్ళీ మొదలు పెట్టావు ప్రార్థనకి వెళ్తున్నావు మనకి ఎంతమంది దేవుళ్ళు లేరు అది లేదు ఇది అని కోప ఎప్పుడైతే దేవుడు ప్రార్థనలు ఆలకించి కార్యాలు ప్రారంభిస్తాడో మరి వాళ్ళు కూడా ఎంతో దేవుడు పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఎళ్ళు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టుగా ధైర్యం తెచ్చుకో వాళ్ళు ధైర్యం చెప్తున్నారు ఈయన్ని ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నారు చూడండి ఈయన ఎంతో గట్టిగట్టిగా కేకలు వేశారు కానీ అంటే అంతగా పరిస్థితులను మార్చేసే దేవుడుగా ఉన్నాడు వాళ్ళలో కూడా విశ్వాసం తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు ఈయన కార్యాల వల్ల కనుక ఇక్కడ నిన్ను పిలుస్తున్నాడు భయపడిపాక అని చెప్పేసి ప్రేమిటెంట్ వాళ్ళారా ఇక్కడ పిలవడము అంటే యేసు పిలుస్తూ ఉన్నారు చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూసినట్టే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును ప్రయాసపడుతున్నావా రోగం ద్వారా బాధ ద్వారా ఆర్థిక పరిస్థితులు మనశ్శాంతి లేక మరి రకరకాలుగా మరి ఎన్ని ఎన్నో దేవతలకు ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్న నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా మరి అలాగ జీవిస్తూ ఉన్నావా అయితే ప్రభు పిలుస్తూ ఉన్నారు మరి ప్రయాసపడుతున్న వాళ్ళారా సమస్త ప్రజలారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను మీకు నెమ్మదినిస్తాను అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపు అందుకుని చక్కగా ఆయన మరి దేవుని దగ్గరికి పరిగెత్తినట్టుగా అంతేకాదు ఏం చేశాడో చూడండి ఇక్కడ ఆయన బట్టలు పారవేసి మార్క్స్ వార్త మన పాఠంలోకి వెళ్ళిపోతే ఆయన అక్కడ ఏవైతే పాత జీవితం ఉందో అవన్నీ కూడా పడవేసినట్టుగా ఉంది చూడండి పిలుస్తున్న ధైర్యం తెచ్చుకోండి అన్నప్పుడు 49:50 లెమ్మని వారితో చెప్పేరి అంతటా వాడు బట్టలు పారవేసి అంటే అంతకుముందు తను కూర్చుని వేసుకుని మురిగ్గా ఉన్నాయి ఏమి ఎంత ఏం పట్టించుకోకుండా ఏదో ఒకటిలో ఉన్నాడేమో ఏ స్థితిలో ఉన్నాడో కదా అంటే ఆ మురికి స్థితి దేవుడు ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడో రండి నా దగ్గరికి అని గత జీవితం అంతా కూడా గత పరిస్థితి అయ్యో నేను ఎలా ఉండేదాన్ని అలా ఉండేవాడిని ఎంత దౌర్భాగ్యంగా ఎలా జీవించేవాడిని నేను నన్ను కూడా అంగీకరిస్తాడా నాకు కూడా నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడా నాకు కూడా పరలోక రాజ్యం ఇస్తాడా నన్ను క్షమిస్తాడా దేవుడు యేసు నన్ను క్షమిస్తాడా అని అనుకోలేదు అతనైతే అక్కడ పారేసేసి బట్టలు అనేసి కూడా పరిగెత్తినట్టుగా వెళ్ళినట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తాను కనుక ప్రేమేంటే వాళ్ళ నన్ను కూడా క్షమిస్తాడా నన్ను కూడా అంగీకరిస్తాడా యేసు ప్రభు నాకు కూడా స్వస్థత ఇస్తాడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడని నువ్వు ఏమి ధైర్యపడక్కర్లా ధైర్యం తెచ్చుకో ఆయన దగ్గరికి రా ఎటువంటి పరిస్థితినైనా ఎటువంటి స్థితినైనా క్షమించగల దేవుడు ఆయన క్షమించలేని పాపం ఎందుకంటే అన్నిటికీ క్షమాపణ సిలువలో ఆయన అప్పగించేశాడు అది సమాప్తమైనదని చెప్పాడు అన్నిటికీ సమాప్తం చేసేసాడు ఆయన క్షమించలేని పాపం అంటే అన్ని క్షమించేశాడు మోసుకెళ్ళిపోయాడు ఆయనే భరించేశాడు
నన్ను ఇంత పాపిని నేను ఇంత రోగిని నన్ను స్వస్థపరుస్తాడా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను ఈయన వల్ల అవుతుందా అని అనుకోవడానికి లేదు. ఆయన వల్ల అవుతుంది అంతే. ఆయన చేతగానిదంటూ ఏది లేదు, ఆయన చేయలేనిదంటూ ఏది లేదు. నిన్ను బాగు చేయగలను, ఎటువంటి పాపిని నిన్ను క్షమించగలడు. ఒప్పుకుంటే చాలు నేను పాపిని ప్రభు అని, ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన క్షమించటకు సిద్ధ మనసు కలవాడు. అవన్నీ పాత జీవితం అంతా అక్కడ పారేసి పరిగెత్తికెళ్ళిపోతున్నాడు. దేవుడు సమస్తము విడిచిపెట్టి అంటే పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఆచూడు ఏమంటున్నాడు, బట్టను పారవేసి 50 దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చి, దిగ్గున లేచి ఏం ఆలస్యం చేయలే. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటున్నావో, దేవుని గురించి వింటున్నావో, యేసు గురించి వింటున్నావో, ఏం ఆలస్యం చేయొద్దు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడాలి. వెంటనే నువ్వు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీ స్థితిగతులు మార్చి, నీ పరిస్థితిని మార్చి, చక్కగా మంచి జీవితాన్ని, స్వస్థతను, అద్భుత జీవితాన్ని ఇచ్చే దేవుడుగా నీకు ఉన్నాడు. దిగ్గున పారవేసి వెంటనే వెళ్ళిపోయాడు అంట ఇతనైతే. అప్పుడు అంటున్నాడు చూడండి 51వ వచనంలో, నేను నీకేమి చేయగోరుచున్నావు. అంత గొప్ప దేవుడు. ఎవరు అడుగుతారండి మనల్ని నీకేం కావాలి, నీకేం చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలి అని ఎవరైనా మన భర్త గారు కానీ, మన భార్య కానీ, మన బంధువులు కానీ, మన బిడ్డలు కానీ, మన అమ్మ నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలని ఇచ్చేస్తాను అంటారా. మన భర్తలైనా సరే అమ్మ నీకేం కావాలి బర్త్డేకి అంటే మనకి అది కావాలి ఇది కావాలన్నా అనుకో, మళ్ళీ రెండో బర్త్డేకి వదిలే ఏమని అడిగితే చాలా లిస్ట్ చెప్పింది కాబట్టి నేనే తెచ్చేద్దామా సింపుల్ శారీ అని తెచ్చేస్తారు. మనుషుల ప్రేమ అయితే అలా ఉంటుంది కదా. కానీ మన దేవుడు అలాంటి వాడు. నీకేం కావాలమ్మా, నీకేం కావాలయ్యా అడుగుతున్నారు దేవుడు. చెప్పి ఏమంటే వాళ్ళారా, నీకేం కావాలను అని చక్కగా ఆయన అడిగినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనకేం కావాలో, నీకేం కావాలి, నీకేం అవసరం, నువ్వే పరిస్థితిలో ఉన్నావు, నువ్వు అడుగు దేవుణ్ణి, అడుగుము జనములను స్వాస్థ్యము భూ దిగంతాల సొత్తుగా ఇస్తాను. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీకేది అవసరం ఆయన ఇచ్చేవారుగా ఉంటాడు. ఇక్కడ అన్నాడు గుడ్డి భిక్షకుడు, పనికిరాని వాడు, మురికి కంపు, మరి అటువంటి అత వ్యక్తి దగ్గరికి ఆగి నీకేం కావాలి, నీకేం చేయగోరుతున్నావు అని అడుగుతున్నారు. ఎంత ప్రేమగల దేవుడండి, ఎంత దయగల దేవుడండి. అప్పుడు ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో నేను ఆచమండి. ఆయన కావాల్సింది మన దృష్టే కదా. ఆయన ముందు ఆయన కంటి చూపలేదు, ఆయన దేవుడిని చూడలేదు, దేవుని రూపంలో చేసిన సృష్టిని చూడలేదు, సృష్టికర్తను చూడలేదు కదా. అందుకే ఆయన చూపు పొందగోరుతున్నాను, నీకేం కావాలన్నప్పుడు బోధ కూడా నాకు చూపు కావాలి, చూసేటువంటి నేత్రాలు కావాలి అని చెప్పేసి అడిగినాడు. చూడండి చూడండి, 2 కొరింథీ 4:4 కూడా చూసినట్టే. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపమైన 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండును నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను. చాలాసార్లు దేవుని వాక్యం వినకుండా గ్రుడ్డితనము, యుగ సంబంధమైన దేవత అంటే చాలాసార్లు ఎన్నోసార్లు వాక్యం వింటారు కానీ పని చేయకుండా, యుగ సంబంధమైన అంటే సాతాను వాడు రాజ్యానికి వీడ్చుకుపోవాలని, ఇది అర్థం కాకుండా, ఈ సత్యం తెలియకుండా, యుగ సంబంధమైన మనోనేత్రములకు మనసుకు గ్రుడ్డితనం కలిగజేస్తా. అది మనం జ్ఞానముతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ గుడ్డితనాన్ని తీసి, నీకేం కావాలన్నప్పుడు నేను చూపు పొందగోరుతున్నా, నేను చూడాలయ్యా, నిన్ను చూడాలి, నీ సృష్టిని చూడాలి, నీ రాజ్యం చూడాలని తను ఆశపడ్డాడు. ఇంకేం నాకు అయ్యాలి ఇవ్వాలి అంటలా చూడండి ఇక్కడ, అసలు నిన్ను చూడాలి, నిన్ను చూసే భాగ్యం, నీ రాజ్యం చూసే భాగ్యం అన్నప్పుడు నీకేమి చేయగోరుచున్నప్పుడు 52లో చూడండి, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. వెంటనే తను ఏదైతే కోరుకున్నాడో అది, వెళ్ళు నువ్వు, నీ వెళ్ళిపో, నువ్వు వెళ్ళికి వెళ్ళిపో ఇక అంటే ఏంటి, నీ మనవలన్నీ నేను ఆలకించాను, నీ విశ్వాసం, నువ్వు అంత విశ్వాసంతో ఉన్నావు కాబట్టి ప్రిమెంటెంట్ వాళ్ళ నేను ముట్టాను, నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను అంటలా చూడండి అక్కడ వేసే. నీ విశ్వాసమే
మన విశ్వాసమే మనం విశ్వసించినప్పుడు ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని వైపు చూస్తామో మరి ముట్టుకుంటామో మరి తాగుతామో మరి ఎప్పుడైతే విశ్వాసంతో ఆయనే దేవుడు అవునను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ల శక్తిగల దేవుడు నన్ను ఈ లోకంలో నడిపించగల దేవుడు విశ్వసిస్తామో తప్పకుండా మన జీవితాలు అద్భుత కార్యాలు నువ్వు వెళ్ళి నీకు స్వస్థత వచ్చేస్తుంది నీ గుడితనం పోద్దని చెప్పినప్పుడు తను వెంటనే వెళ్ళిపోయినట్టుగాను ఆయనకి స్వస్థత వచ్చినప్పుడు ఆ చూడండి అన్న ఏమంటాడు లాస్ట్లో వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను అన్నీ కూడా చూడండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథ ఈ సువార్తలు అన్నీ చదువుకుంటూ రండి ఆయన చేసిన కార్యాలు వెంటనే వెంటనే ఉంటుంది అంటే టైం తీసుకోరు వెంటనే వాళ్ళ విశ్వాసాన్ని గణపరచడానికి గాను వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి గాను వెంటనే అతను అక్కడ నిలిచిపెట్టి ఆ వాళ్ళు ఉండి మళ్ళీ రేపు వచ్చేవాటికి నేను మేము స్వస్థత కలుగుద్దులని నీకు అనలా వెంటనే చూపు పొందేటప్పుడు ఆయన కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడంట గుడ్డివాడు వాట్య వండర్ఫుల్ గాడ్ కనుక దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరుడ గుడ్డితనంలో ఉన్నావా దేవుడిని ఇంకా తెలుసుకునే పరిస్థితిలో ఉంటున్నావా యువ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేస్తుందా ఈనాడు అటు గుడ్డితనం నుండి విడిపింపబడుదుగాక దేవుణ్ణి స్పష్టంగా చూడటానికి దేవుడు కృప అనుగ్రహించాలని ఇదిగో అటు కృప పొందుకుని నీవు దేవుని చూసి దేవుని రాజ్యాన్ని పొందుకుని ఆ గుడ్డివాడిలాగా ఒకవేళ ఈ లోకంలో ఏమి లేకపోయినా సరే ఈ లోకంలో ఏమి లేకపోయినా సరే ఆయనను వెంబడించడం ద్వారా ఆయన విశ్వసించడం ద్వారా నీకు చూపే కాదు ఆయన వెనకాల వెళ్ళి ఆయనతో ఉండేటువంటి భాగ్యము దేవుడు నీకు దయచేయాలని మరి ఇక ఈ గుడ్డి భిక్షకుడికి ఇచ్చేసి భర్తమైకి చేసిన గొప్ప కార్యము ఎవరైతే ఇంకా దేవుని చూడలేకుండా ఉంటున్నారో ఎవరైతే ఇంకా నిజముగా లిటిల్గా స్వస్థత లేకుండా ఉంటున్నారో బాధలో ఉంటున్నారో ఇబ్బందిలో ఉంటున్నారో అటు వారికి దేవుడు కృపను అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ భర్తమైకి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. భర్తమయ్యలాగా నువ్వు కేకలు వేసినప్పుడు భర్తమయ్యలాగా నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన కరుణామయుడు ఆయన దయచూపేద దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. దాటి వెళ్ళిపోవాలి ఆయన ఆయన నిలిచిపోయాడు ఆయన నిలిచి అని ఉన్నది దేవుని వాక్యం. ఆయన నిలుస్తాడు మన ప్రార్థనలు ఆలకించి స్వస్థలను ఇస్తాడు. కనుక భర్తమై జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయటానికి ఏదైనా ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అట్టి కృప నీకు దయచేయనుగాక. అంతేకాదు మనం ఈరోజు మళ్ళీ దేవుని వాక్యం నుండి చూడండి మరొక ఇన్సిడెంట్ మనం చూసుకుందాం. అదేంటంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలలో మరి ఇది కూడా ఒక భాగము. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో సంచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనంలో నుంచి చూసినట్టయితే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠురోగులు గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా యేసు వారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు స్వస్థ కార్యాలు ఆ దినాల్లో చేశారని ఇప్పుడు మనం గతంలో కూడా మరి అనేకులు మరి స్వస్థ ఏ విధంగా పొందుకున్నారో చూసుకున్నాము. ఇప్పుడు కూడా చూసినట్టే యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు సమరయ గలిలయ ప్రాంతాల మధ్యగా వెళుతూ ఉన్నారు. ప్రయాణమై వెళుతూ ఉండగా అక్కడ సమరయ గలిలయకు వెళుతుండగా ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళారు. అనేక గ్రామాలు పట్టణాలు కాలినడకనే కాలిబాటనే సంచారం చేస్తూ ప్రజల యొక్క అవస్థలు తెలుసుకుంటూ వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో వాళ్ళు ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో ఆయన వాళ్ళలోకి ఏకమై మరి వెళ్ళి తెలుసుకుని వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి వారికి కావాల్సిన సహాయం అందిస్తూ మరి ఆయన వారిని సాదతీరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మరి సువార్తికులు మరి మత్తయి మార్కు లూకా యోహాను వీళ్ళంతా కూడా చాలా వివరంగా రాశారు ఆ యేసు ప్రభు వారి ఆ యొక్క సంచారం గురించి. ఇక్కడ చూసినట్టే ఆయన అలా గ్రామంలో కొంచెం గుండా వెళ్తూ ఉన్నప్పుడంట ఇక్కడ కూడా కొంతమంది 10 మంది కుష్ఠురోగులు చూడండి 10 మంది కుష్ఠురోగులు 12వ వచనంలో ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపు. ఆయన గ్రామాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చారు ఆయన దగ్గర నిలిచారు వారు కుష్ఠురోగులు. కుష్ఠురోగం అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధి.
मरी अभी चला चपलेम चत की काल्ल की पुलला वे ते मरी चाल भयंकर बाध वाल अभविस्तूर कुष्ठ व्याधिग्रस्त मरी पात्र कल में पितर मन या पूर्वी ग्राम वेपट भाग में वाल निवसवा ऊर्जा उठा की वाल अर्हत लेकिन अद अंटुव्या अंदर की अंटकटी ऊरी वेपट भाग में वाल वेवेस दूरा उड़ेवा మరి అట్లాగా ఉంటున్నప్పుడు అలాంటి ప్రజలు 10 మంది 10 మంది కుష్ఠరోగుల గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు ఆయనకి ఎదురుపడ్డారంట మరి మనం కుష్ఠరోగులం కదా ఆ మనల్ని అంటుకోరు కదా ఎవరును ఎంతమంది జనసమూహంతో వస్తున్నారు యేసు మనం వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోతే అమ్మో వాళ్ళు మనల్ని తిట్టారేమో కొడతారేమో మరి అని చెప్పేసి అనుకోలే వీళ్ళు ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా కేకలు వేయటం ప్రారంభించారు యేసు మమ్మల్ని కరుణించు అంటే వాళ్ళు విన్నారు గతంలో ఎప్పుడు నేను అదే చెప్తున్నాను విన్నారు విన్నప్పుడు వాళ్ళు మెదలకుండా ఊరుకోట్ల వాళ్ళు యాక్షన్ వాళ్ళు వాళ్ళు చేయవలసిన చేస్తున్నారు మీరు కూడా వింటున్నారు ఎన్నోసార్లు యేసుప్రభు దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన బాగు చేస్తాడు ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు ఆయన ఒక్కడే దేవుడు ఆయనే మార్గం సత్యం జీవం ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదు అని వింటున్నారు కానీ మరి ఆయక పరిగణనలోకి తీసుకోవట్ల దానివల్ల చాలా నష్టపోతారు వీళ్ళు సామాన్యులు కుష్ఠవ్యాధులు బాధలో ఉన్నారు మరి పరికరాని వారు ఊరు వెనుపర భాగంలో ఉన్న వాళ్ళు వాళ్ళు యేసు ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారు యేసుని ఎదుర్కోవడానికి దగ్గరికి వచ్చేస్తున్నారు అమరు కేకలు వేస్తున్నారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు యేసు కరుణించు అంటే ఆయన కరుణించేవాడు మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన తోసివేసి వెళ్ళడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన బాగు చేస్తాడు మన జీవితాలను బాగు చేస్తాడు అన్న విషయం వాళ్ళకి తెలిసింది విన్నారు చూడండి కుష్ఠవ్యాధులు అంటే ఎంత భయంకరమైనటువంటి మరి స్థితిలో ఉంటారో చూసినట్టే మనం ఇక్కడ లేవి కాండము 13వ అధ్యాయంలో కూడా చూసినట్టే లేవి కాండము 13వ అధ్యాయం 30వ వచనంలో చూసింది చూడండి 13 44లో చూస్తే 44 13 లేవి కాండం 13వ అధ్యాయం 44 వాడు కుష్ఠరోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడు నిర్ణయింపవలెను వాని కుష్ఠము వాని తలపై ఉన్నది అప్పుడు వాడు చూడండి వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను ఆ తర్వాత వాడు పవిత్రుడు గనుక వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నిర్సింపవలెను వారి నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను కుష్ఠవ్యాధి అంటే అంత భయంకరమైనది లేవి కాండంలో కూడా ఏం చెప్పారు పెది మూసుకుని అంటే పెది తెలిసి పలికితే ఈ చినుకులు బయటకు వస్తే కూడా అది అపవిత్రత అయిపోద్దని పెది మూసుకొని అపవిత్రుని అపవిత్రుని గట్టిగా కేకలు వేయాలంట వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు అంతేకాదు ఇంకా కొన్ని చూస్తే వెనకాల ఎండిపోయిన తాటాకులు అవి కట్టుకున్నట్టుగా అవి అవి శబ్దం చేస్తూ ఉంటే ఈ కుష్ఠవ్యాధి వాడు వస్తున్నాడు రా వెనకాల అని చెప్పేసి గమనం కలిగి ఉండేవాళ్ళంట ప్రజలు అంత అంత భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎప్పుడైతే యేసు గురించి విన్నారో ఎప్పుడైతే యేసు గురించి విన్నప్పుడు వీళ్ళలో ఒకలాంటి యేసు అయితే బాగు చేస్తాడు మన జీవితాలను బాగు చేస్తాడు అని చెప్పేసి ఆయన కరుణిస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు అని ఎప్పుడైతే విన్నారో వీళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి దేవుని యేసుని వెంబడిస్తున్నట్టుగాను యేసుని అడుగుతున్నట్టుగాను ఆయన కనికరాన్ని కోరుకుంటున్నట్టుగాను మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం